ఇవాళ మన టాపిక్ ఎంజైమ్ ఇమ్మొబిలైజేషన్. స్పీడ్గా అర్థం చేసుకునేలాగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఫస్ట్ ఎంజైమ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ యాన్ బయో క్యాటలిస్ట్. ఎంజైమ్ అనేది ఒక బయో క్యాటలిస్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. కెమికల్ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి బయో క్యాటలిస్ట్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఎంజైమ్ ఇమ్మొబిలైజేషన్ అంటే ఏంటి? సో ఇందులో ఏంటంటే ఒక ఇన్నర్ సాలిడ్ సర్ఫేస్ని క్యారియర్గా కానీ సపోర్ట్గా కానీ మనం యూజ్ చేస్తాం టు ప్లేస్ ద ఎంజైమ్ బై ఫిజికల్ మెథడ్ ఆర్ బై కెమికల్ మెథడ్. ఫిజికల్లీ కానీ లేకపోతే కెమికల్గా కానీ మనం ఏంటంటే ఈ ఇన్నర్ సాలిడ్ సర్ఫేస్ మీద ఎంజైమ్ని ప్లేస్ చేస్తాం. ఎందుకు అంటే ఇన్ సచ్ ఏ వే దాట్ ఇట్ రిటైన్స్ ఇట్స్ ఫుల్ యాక్టివిటీ ఆర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీ. దాని ఒరిజినల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని రిటైన్ చేయడానికి. అసలు మనం ఇమ్మొబిలైజ్ ఎందుకు చేయాలి? దీనికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఓకే, అందులో ఫస్ట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డిగ్రేడేషన్ అండ్ డియాక్టివేషన్. డిగ్రేడ్ అవ్వకుండా కాపాడాలి, అలాగే డీయాక్టివేట్ అవ్వకుండా కాపాడటానికి ఎంజైమ్ అనేది ఇమ్మొబిలైజ్ చేస్తాం. నెక్స్ట్ రీయూజ్ ఆఫ్ ఎంజైమ్స్ ఫర్ మెనీ రియాక్షన్ సైకిల్స్. ఏంటంటే రియాక్షన్ సైకిల్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే సో అందులో ఎంజైమ్స్ అనేవి రీయూజ్ చేసుకునేలాగా ఉండాలి, అలాగే స్టెబిలిటీ అనేది ఎన్హాన్స్ అవ్వాలి. నెక్స్ట్ పర్టికులర్ ఎంజైమ్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ నుంచి ఈజీగా సెపరేట్ అయ్యేలాగా ఉండాలి. అండ్ లాస్ట్లో ప్రోడక్ట్ అనేది ఎంజైమ్స్ కంటామినేట్ అవ్వకూడదు. ఈ పర్టికులర్ ఫైవ్ రీజన్స్ కోసం మనం ఎంజైమ్ అనేది ఇమ్మొబిలైజ్ చేస్తాము. ఎన్హాన్సర్ స్టెబిలిటీ అంటే డిఫరెంట్ పిహెచ్ఎస్ కానీ డిఫరెంట్ టెంపరేచర్స్ కానీ తట్టుకోవాలన్నమాట, అందుకని మనం ఎంజైమ్ అనేది ఇమ్మొబిలైజ్ చేస్తాం. సో దీస్ ఫైవ్ పాయింట్స్ ఆర్ కమ్ అండర్ వై టు ఇమ్మొబిలైజ్ ఎంజైమ్. నెక్స్ట్ ఇప్పుడు మనం యూజ్ చేస్తే ఇన్నర్ట్ సపోర్ట్ మీడియా అవ్వచ్చు, క్యారియర్ అవ్వచ్చు, దాని ఒక ప్రాపర్టీస్ ఎలా ఉండాలంటే ఇనర్ట్గా ఉండాలి, అంటే లవేబుల్గా ఉండాలి, లేకపోతే ఫ్రెండ్లీగా ఉండాలి. అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా ఉండాలి. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే చీపర్గా ఉండాలి. రీజనరేబుల్ అంటే ఏంటి, ఒక రియాక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ రియాక్షన్లో దాని ఒక యాక్టివిటీ అనేది డిస్ట్రాయ్ అవ్వకూడదు, వెంటనే రీజనరేబుల్గా ఉండాలి. అలాగే రిడ్యూస్ ప్రొడక్ట్ ఇన్హిబిషన్, అంటే పర్టికులర్ ఇన్హిబిటర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు దాని యొక్క యాక్టివిటీ అనేది రిడ్యూస్ అవ్వకూడదు అన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్లో త్రీ టైప్స్, న్యాచురల్ పాలిమర్స్, సింథటిక్ పాలిమర్స్ అండ్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్, మొత్తం ఫైవ్ మెథడ్స్. దీనిలో వచ్చేసరికి ఫిజికల్ అండ్ కెమికల్గా డివైడ్ చేస్తాం. ఫిజికల్లో అడ్సార్ప్షన్, ఎంట్రాప్మెంట్ అండ్ ఎన్క్యాప్సులేషన్, ఈ మూడు కవర్ అవుతాయి. అండ్ కెమికల్లో కోవలెంట్ బాండింగ్ అండ్ కోపాలిమరైజేషన్. కోపాలిమరైజేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రాస్ లింకింగ్. సో ఫస్ట్ మెథడ్ అడ్సార్ప్షన్. అడ్సార్ప్షన్లో మనం ఏం చేస్తామంటే ఎంజైమ్ అనేది క్యారియర్ మీద ప్లేస్ చేస్తాం బై వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ఆర్ హైడ్రోజన్ బాండింగ్. ఈ పర్టికులర్ బాండింగ్ని ఫిజికల్ బైండింగ్ అంటామన్నమాట. ఇందులో యూజ్ చేసే క్యారియర్కి ఎగ్జాంపుల్స్ మినరల్ సపోర్ట్ అయితే అల్యూమినియం ఆక్సైడ్, క్లే ఇలాంటివి యూజ్ చేస్తాం. అండ్ ఆర్గానిక్ సపోర్ట్ అయితే స్టార్చ్. అలాగే ఈ అడ్సార్ప్షన్ ద్వారా ఇమ్మొబిలైజ్ చేసిన ఎంజైమ్కి ఎగ్జాంపుల్స్ క్యాటలేజ్ అండ్ ఇన్వర్టేజ్. ఈ టూ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అడ్సార్ప్షన్ ద్వారా ఇమ్మొబిలైజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజెస్లో ఇది సింపుల్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, అంటే తక్కువ కాస్ట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. అలాగే లిమిటెడ్ లాస్ ఆఫ్ ఎంజైమిక్ యాక్టివిటీ. ఈ ఇమ్మొబిలైజ్ చేయటం వల్ల దాని యాక్టివిటీ ఏదైతే ఉందో అది తక్కువ చేంజ్ అవుతుందన్నమాట. అండ్ డిసడ్వాంటేజ్, సో ఏంటంటే బైండింగ్కి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. పర్టికులర్ ఎంజైమ్ ఏదైతే బైండ్ అవుతుందో ఇన్నర్ సాలిడ్ మీడియా మీద ఆ ఏరియా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మైక్రోబియల్ అటాక్ ఒక రిస్క్ హైగా ఉంటుంది. అలాగే డిసార్ప్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ద్వారా బైండ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు విజువల్గా చూద్దాం. ఇది ఇనర్ట్ క్యారియర్ మీద మన ఎంజైమ్ అనేది ప్లేస్ చేసాము. ఈ పర్టికులర్ బైండింగ్ ఏదైతే ఉందో హైడ్రోజన్ బాండ్ అండ్ వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ద్వారా బైండ్ అయి ఉంటాయి. ఫిజికల్ మెథడ్ అన్నమాట. సో ఇందులో యూజ్ చేసి ఇనర్ట్ క్యారియర్ ఏదైతే ఉందో అది యాక్టివేటెడ్ చార్కోల్ అవ్వచ్చు, సిలికా అవ్వచ్చు, క్లే అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే పిహెచ్ కానీ టెంపరేచర్ కానీ అయానిక్ స్ట్రెంత్లో కానీ చేంజెస్ వస్తాయో అప్పుడు ఈ పర్టికులర్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇనర్ట్ క్యారియర్ నుంచి సెపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ప్రాసెస్ని డిసార్ప్షన్ అంటాం. ఓకేనా, అడ్సార్ప్షన్ అంటే రెండు బాండ్ అవ్వటం, డిసార్ప్షన్ అంటే రెండు సెపరేట్ అయిపోవటం. ఓకే, ఇప్పుడు సెకండ్ మెథడ్ ఎంట్రాప్మెంట్.
ఇది కూడా ఫిజికల్ మెథడ్ చెప్పాం కదా. ఫిజికల్ మెథడ్లో అడ్సార్ప్షన్ ఫస్ట్, సెకండ్ వచ్చరికి ఎంట్రాప్మెంట్. ఇన్ దీస్ మెథడ్ ఎంజైమ్స్ ఆర్ ఫిజికల్లీ ఎంట్రాప్డ్ ఇన్సైడ్ పోరస్ మెటీరియల్. ఇందులో చూస్తున్నారు కదా డయాగ్రామ్, ఇది ఒక పోరస్ మెటీరియల్లో ఈ పర్టికులర్ ఎంజైమ్స్ అనేవి ఎంట్రాప్ అయి ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనం మ్యాట్రిక్స్ అనేది యూజ్ చేస్తాం ఎంట్రాప్మెంట్ మెథడ్లో. ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్రాస్ లింక్డ్ పాలిమర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే ఒక జెల్ అనేది మ్యాట్రిక్స్ కింద యూజ్ చేస్తాము. ఆ జెల్లో మనం ఈ ఎంజైమ్స్ అనేవి ఎంట్రాప్ చేస్తాం. బట్ ఈ ఎంజైమ్స్ అనేవి జెల్తో ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో దాంతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండవు. అండ్ ఈ పోర్ సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ అడ్జస్టెడ్ విత్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పాలిమర్ యూజ్డ్. పాలిమర్ బట్టి మనం ఒక పోర్ సైజ్ అనేది మనం అడ్జస్ట్ చేయొచ్చు, మ్యాట్రిక్స్ ఒక పోర్ సైజ్ అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ఎంట్రాప్మెంట్ 3 టైప్స్, జెల్, ఫైబర్స్ అండ్ మైక్రోక్యాప్స్. ఇంక్లూజన్ ఈ జెల్లో వచ్చేసరికి పాలిఆక్రిలమైడ్ కానీ అగార్ అగార్ కానీ యూజ్ చేస్తాం యాజ్ మ్యాట్రిక్స్. అండ్ ఇంక్లూజన్ ఇన్ ఫైబర్స్లో మనం సెల్యులోజ్ యూజ్ చేస్తాం. అలాగే ఇంక్లూజన్ మైక్రో క్యాప్సూల్, దీనిలో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి పాలిఅమైన్ కానీ కాల్షియం ఆల్గనేట్ కానీ యూజ్ చేస్తాం ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్, నో కెమికల్ మోడిఫికేషన్. ఎందుకు అంటే డైరెక్ట్గా ఎంజామ్ అనేది మ్యాట్రిక్స్ కాంటాక్ట్లో ఉండదు కాబట్టి ఎలాంటి కెమికల్ మోడిఫికేషన్స్ అనేవి జరగవు. నెక్స్ట్ అలాగే ఈజీ హ్యాండ్లింగ్ అండ్ రీయూజ్, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బికాస్ జెల్లో ఎంట్రాప్ అయి ఉంటాయి కాబట్టి ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు. అలాగే రీయూజ్ చేసుకోవచ్చు, ఏంటి కెమికల్ మోడిఫికేషన్ లేదు. సో ఏంటంటే దాని యాక్టివిటీ అనేది రిటైన్ అవుతుంది. అలాగే రీయూజ్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ద ఎంజైమ్ మే లీక్ ఫ్రమ్ ద పోర్స్, ఎంజైమ్ అనేది పోర్స్ నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఎందుకు అంటే ఎప్పుడైతే టెంపరేచర్లో చేంజెస్ వస్తాయో అలాగే పిహెచ్లో చేంజెస్ వస్తాయో మైక్రోబియల్ అటాక్ జరుగుతుందో అలాంటప్పుడు లీకేజ్ అనేది జరుగుతుంది. ఇవి ఎంట్రాప్మెంట్ మెథడ్. ఓకేనా. మెథడ్ ఎన్క్యాప్సులేషన్, ఇట్ ఇన్వాల్వ్స్ ఎన్క్లోజింగ్ సొల్యూషన్ డ్రాప్లెట్స్ ఆఫ్ ఎంజైమ్ ఇన్ ఏ సెమీ పర్మియబుల్ పాలిమర్ మెంబ్రెన్స్ లైక్ నైలాన్ ఆర్ నైట్రోసెల్యులోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాప్సూల్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే పర్టికులర్ ఎంజైమ్ ఏదైతే ఉందో దాన్ని సెమీ పర్మియబుల్ పాలిమర్ మెంబ్రెన్స్తో ఎన్క్లోజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్స్ ఎలా అంటే నైలాన్ కానీ నైట్రోసెల్యులోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాప్సూల్, క్యాప్సూల్ ఫామ్లో మనం ప్రిపేర్ చేసేసుకుంటాం ఆ పర్టికులర్ సొల్యూషన్స్తో మిక్స్ చేసి. దీని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చీప్గా ఉంటుంది, సింపుల్ మెథడ్. అలాగే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎంజైమ్స్ కెన్ బి ఇమ్మొబిలైజ్డ్, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ మనం ఈజీగా ఇమ్మొబిలైజ్ చేయగలం. అలాగే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లీకేజ్ ఆఫ్ ఎంజైమ్ మే బి పాసిబుల్, దీనిలో ఎంజైమ్ లీకేజ్ అనేది పాసిబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మెథడ్, ఇప్పుడు కెమికల్ మెథడ్స్ చూసుకుందాం. కెమికల్ మెథడ్స్ ఫస్ట్ కోవలెంట్ బాండింగ్, కోవలెంట్ బాండింగ్. సో ఇందులో ఏంటంటే ఇన్వాల్వ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ బిట్వీన్ ద కెమికల్ గ్రూప్స్ ఆఫ్ ద ఎంజైమ్ అండ్ టు ద గ్రూప్స్ ఆన్ ద సపోర్టర్ క్యారియర్ మాలిక్యూల్స్. ఎంజైమ్ మీద ఉన్న కెమికల్ ఫంక్షనల్ గ్రూప్స్ అలాగే క్యారియర్ మీద ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ మధ్యలో బాండింగ్ అనేది జరుగుతుంది, దాట్ ఈస్ కాల్డ్ కోవలెంట్ బాండింగ్. కెమికల్ గ్రూప్స్ ఇన్వాల్వ్ ఇన్ బైండింగ్ ఆర్ అమైనో గ్రూప్స్, ఇమ్యూనో గ్రూప్స్, హైడ్రాక్సిల్ గ్రూప్స్, కార్బాక్సిల్ గ్రూప్స్, సల్ఫహైడ్రిల్ గ్రూప్, థయల్ గ్రూప్. సో ఏంటంటే ఈ పర్టికులర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పర్టికులర్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటి, కెమికల్ బాండింగ్ కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఎలాంటి లీకేజ్ కానీ డిసార్ప్షన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉండవు, ఇది ఒక అడ్వాంటేజ్. అలాగే సెకండ్ అడ్వాంటేజ్, స్ట్రాంగ్ లింకేజ్ ఆఫ్ ఎంజైమ్ టు ద సపోర్ట్. సో ఏంటి, కెమికల్ బాండింగ్ కాబట్టి స్ట్రాంగ్గా బాండ్ అయి ఉంటుంది. అడ్సార్ప్షన్ అండ్ మిగతా 2 ప్రాసెస్ ఏవైతే ప్రీవియస్గా చదివామో అవి ఫిజికల్ ఫోర్సెస్. సో ఏంటంటే కొంచెం వీక్గా ఉంటాయి, ఇది కెమికల్ బాండింగ్ కాదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా అన్నమాట, ఎంజైమ్ మీద ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ అలాగే క్యారియర్ మీద ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ రెండు బాండ్ అవుతాయి. ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి ఆర్జినిన్, ఆస్పర్టిక్ యాసిడ్, హిస్టిడిన్, ఇమిడాజోల్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి పర్టికులర్ కోవాలెంట్ బాండింగ్ వల్ల కన్ఫర్మేషనల్ చేంజ్ అనేది, అదే స్ట్రక్చరల్ కన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో లీడ్స్ టు లాస్ ఆఫ్ ఎంజైమ్ యాక్టివిటీ. ఇది లాస్ అవ్వకూడదు అంటే సబ్స్ట్రేట్ అనేది మనం ఎంజైమ్కి యాడ్ చేయాలి. ఈ కేసులో ఏంటంటే ఎంజైమ్ యాక్టివిటీ అనేది ప్రివెంట్ అవుతుంది. నెక్స్ట్ కోపాలిమరైజేషన్, ఆల్సో కాల్డ్ అస్ క్రాస్ లింకింగ్. సో ఎంజైమ్స్ ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ బై కోవలెంట్ బాండ్స్ బిట్వీన్ వేరియస్ గ్రూప్స్ ఆఫ్ ఎంజైమ్ వయా పాలిఫంక్షనల్ రియాజెంట్స్. సో ఇందులో ఏంటంటే ఎంజైమ్స్ అనేవి ఒకటికొకటి అటాచ్ అయి ఉంటాయి. ఇప్పుడు దీని ముందు ఏం చేస్తాం, కోవలెంట్ బాండింగ్లో దాని మీద ఉన్న ఫంక్షనల్ గ్రూప్
అలాగే క్యారియర్ మీద ఉన్న ఫంక్షనల్ గ్రూప్ మధ్యలో బాండ్ ఫామ్ అవుద్ది. సో ఇందులో అలా కాదు, ఒక ఎంజైమ్కి మధ్యలో అండ్ ఇంకో ఎంజైమ్కి మధ్యలో ఫంక్షనల్ గ్రూప్స్ ద్వారా బాండ్ అయి ఉంటాయి అన్నమాట. దీనిలో ఎలాంటి క్యారియర్ కానీ మ్యాట్రిక్స్ కానీ అవసరం లేదు. ఇందులో మళ్ళీ పాలీఫంక్షనల్ రియాజెంట్స్ అనేవి యాడ్ చేస్తాం, ఎగ్జాంపుల్ డ్యూట్రాల్డిహైడ్ అలాగే డయాజనియం సాల్ట్స్. ఇలాంటి పాలీఫంక్షనల్ రియాజెంట్స్ యూజ్ చేయడం వల్ల ఎంజైమ్ అండ్ ఎంజైమ్ మధ్యలో బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ క్రాస్ లింకింగ్ బై కోపాలిమరైజేషన్. కమింగ్ టు ద అడ్వాంటేజెస్, హై స్టెబిలిటీ అండ్ నెక్స్ట్ లెస్ ఛాన్స్ ఆఫ్ డిసార్ప్షన్ ఆఫ్ ఎన్ ఎంజైమ్. సో ఇది ఏంటంటే కెమికల్ మెథడ్ కాబట్టి డిసార్ప్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే స్ట్రక్చరల్ కన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. సో దాని యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది, ఈ ఇమ్మొబిలైజ్ చేసిన ఎంజైమ్ యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ ఎంజైమ్ ఇమ్మొబిలైజేషన్. లిమిటేషన్స్ అంటే ఫస్ట్ లిమిటేషన్, కాస్ట్ ఆఫ్ క్యారియర్స్ అండ్ ఇమ్మొబిలైజేషన్ ఈజ్ హై. ఇమ్మొబిలైజేషన్ కానీ క్యారియర్స్ యొక్క కాస్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే హై కాస్ట్ ఫర్ ద ఐసోలేషన్ ప్యూరిఫికేషన్ అండ్ రికవరీ ఆఫ్ యాక్టివ్ ఎంజైమ్. ఐసోలేషన్కి కానీ ప్యూరిఫికేషన్ రికవరీ ప్రాసెస్ ఏంటంటే చాలా హై కాస్ట్లో అవుతుందన్నమాట. అంటే చాలా ఎక్కువ అమౌంట్ అనేది పెట్టాల్సి వస్తుంది పర్టికులర్ ఎంజైమ్ ప్రిపరేషన్లో. నెక్స్ట్ ఏంటి, సమ్ ఎంజైమ్స్ బికమ్ అన్స్టేబుల్ ఆఫ్టర్ ఇమ్మొబిలైజేషన్. ఇమ్మొబిలైజేషన్ చేసినా కూడా కొన్ని ఎంజైమ్స్ అనేవి ఇన్స్టేబుల్గా ఉంటాయి. అలాగే ఏంటి, కెటలైటిక్ ప్రాపర్టీస్ అనేవి లాస్ అయ్యే ఛాన్స్. సో ఏంటంటే ఇంత కష్టపడి ఎంజైమ్ని ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత అది స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయకపోతే పనంతా వేస్ట్ కదా. సో ఏంటంటే లిమిటేషన్స్ అనేవి ముందే చూసుకోవాలి, పీహెచ్ కానీ ఏం మెయింటైన్ చేయాలి అన్నీ మెయింటైన్ చేసుకోవాలి. కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్, ఫస్ట్ వచ్చేసరికి ఫుడ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం. డిఫరెంట్ ఎంజైమ్స్ లైక్ అమైలేజ్ కానీ ప్రోటీయేజెస్ ఇలాంటి ఎంజైమ్స్ అనేవి మనం ఏంటంటే ఫ్లేవరింగ్ ఏజెంట్స్గా స్వీటనింగ్ ఏజెంట్స్గా అలాగే అరోమా ప్రొడ్యూస్ చేయడానికి. సో ఏంటంటే ఇలా ప్రిజర్వేటివ్స్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ అండ్ అలాగే కొన్ని రియాక్షన్ ప్రాసెస్లో అంటే మిల్క్ నుంచి చీజ్ ప్రిపేర్ చేయడం, చీజ్ రైపెనింగ్, మీట్ టెండరైజేషన్ ఇలాంటి కేసెస్లో యూజ్ చేస్తాం ఫుడ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అంటే డిఫరెంట్ ప్రిపరేషన్స్ అలాగే బయోకాటలిస్ట్ కాబట్టి డిఫరెంట్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఎంజైమ్స్. నెక్స్ట్ బయోరెమిడియేషన్ అంటే పొల్యూషన్ కంట్రోల్ కానీ లేకపోతే ఏమైనా పెస్టిసైడ్స్ డిటెక్ట్ చేయడానికి బయోసెన్సర్స్లో ఎంజైమ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి డిటర్జెంట్ ఇండస్ట్రీ. డిటర్జెంట్ ఇండస్ట్రీ అంటే ఏంటి, స్టెయిన్ రిమూవల్ కానీ లూబ్రికెంట్ ఒక డ్రైయింగ్ ప్రాసెస్లో లూబ్రికెంట్స్ ఒక స్టెయిన్స్ రిమూవ్ చేయడానికి అలాగే ఏంటంటే మోర్ ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఎంజైమ్స్ అని ఇమ్మొబిలైజ్ చేస్తాం. టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఏంటంటే మనం డై అనేది ప్రొడ్యూస్ చేయడానికి. సో అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.